హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ఉద్యోగాల్లో భాగమైనటువంటి విఆర్ఓ సర్వేయర్ అలాగే ఏఎన్ఎంకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక సర్వే అనేది నిర్వహించడం జరిగింది మార్క్స్ విషయంలో. సో ఈ సర్వేలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఇది మన యూట్యూబ్ ఛానల్లోనే ఈ యొక్క సర్వేని కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సర్వే చూసిన తర్వాత ఎవరు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది క్వాలిఫై కాలేదు, 45 కంటే ఎక్కువ వచ్చినటువంటి మార్క్స్ ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా విఆర్ఓ సర్వేయర్ కట్ ఆఫ్ చూసి ఆ తర్వాత ఏఎన్ఎంకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ సర్వే ఫలితాలు చూద్దాము. ఇది మన ఛానల్లో కండక్ట్ చేసినటువంటి విఆర్ఓ సర్వేయర్ పరీక్షకు సంబంధించి ఇనీషియల్ కీస్ చూసుకున్న తర్వాత నెగిటివ్ మార్క్స్ తీసేసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్పండి అని చెప్పేసి ఈ విధంగా సర్వే అనేది పెట్టడం జరిగింది. క్వాలిఫై కాని వాళ్ళు ఎంతమంది, 45 నుంచి 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 50 to 60 వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత 60 to 70 వచ్చిన వాళ్ళు, 70 to 80 ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి ఇక్కడ సర్వే నిర్వహిస్తే ఇక్కడ మొత్తంగా మనకి 2300 మంది ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి క్వాలిఫై కానటువంటి వారు కనుక చూసుకుంటే 2300 మందిలో 46% ఆఫ్ క్యాండిడేట్స్ మనకి క్వాలిఫై అనేది కాలేదు. సో ఇదే సర్వే ఒక 1 lakh ఓట్స్ కానీ లేదా 50,000 ఓట్స్ వచ్చినా కూడా మ్యాక్సిమం ఈ విధంగానే క్వాలిఫై కాలేదు అని చెప్పేసి మనకి సర్వే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శాంపుల్స్ అనేవి ఆ విధంగా ఉన్నాయి. సో తర్వాత 45 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే 14% మాత్రమే ఉన్నారు. తర్వాత 50 to 60% వచ్చిన వాళ్ళు 12%, 60 to 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 11% ఉన్నారు, ఇంకా 70 to 80 ప్లస్ వచ్చిన వాళ్ళు మనకి 17% అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా విఆర్ఓ సర్వేయర్కి సంబంధించి మనం చూసుకుంటే ఓసీకి వచ్చేసి మ్యాక్సిమం మనకి 65 to 70 మధ్యలో ఉండే అవకాశం ఉంది కట్ ఆఫ్. సో 65 to 70 మధ్యలో ఖచ్చితంగా మనకి విఆర్ఓ సర్వేయర్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి కేటగిరీ 1తో కంపేర్ చేస్తే విఆర్ఓ సర్వేయర్ పరీక్ష కొంచెం లిటిల్ బిట్ ఈజీగా వచ్చినట్లుగా అభ్యర్థులు చెప్తున్నారు. 50 మార్క్స్కి సంబంధించి ఏదైతే జనరల్ టాపిక్స్, జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా అడిగినట్లుగా అభ్యర్థులు తెలపడం జరిగింది. అలాగే మిగిలినటువంటి కోర్ సబ్జెక్ట్ అయినటువంటి 100 bits ఏవైతే ఉన్నాయో సర్వేయర్కి సంబంధించి, సో ఆ సర్వేయింగ్కి సంబంధించి కూడా దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఈజీగానే వచ్చినట్లుగా చెప్తున్నారు. సో కేటగిరీ 1తో కంపేర్ చేస్తే దీనికి సంబంధించి విఆర్ఓకి సంబంధించి పేపర్ అనేది కొంచెం ఈజీగా ఉన్నట్లుగా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్ అనేది 65 to 70 మధ్యలో ఉంటుంది ఖచ్చితంగా. సో ఇంతకు మించి పెరగడం అనేది అయితే ఉండదు. సో మ్యాక్సిమం తగ్గితే ఒక 2-3 మార్క్స్ తగ్గుతుందేమో కానీ అంతకుమించి ఇంకా పెరగడం అనేది ఉండదు. ఇది విఆర్ఓకి సంబంధించింది. ఇప్పుడు ఏఎన్ఎంకి సంబంధించి కనుక ఒకసారి చూస్తే ఏఎన్ఎం పరీక్ష రాసిన వాళ్ళు కీ చూసుకున్న తర్వాత ఇక్కడ మ్యాక్సిమం మనకి 1000 మెంబర్స్ ఇందులో మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో క్వాలిఫై కానటువంటి వాళ్ళు 50% ఉన్నారు. సో అసలు క్వాలిఫయ్యే కాలేదన్నమాట. అంటే అది ఎవరైనా కావచ్చు. ఆ 50%లో ఓసీ వాళ్ళు ఉంటారు, ఓబీసీ వాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీస్ ఉంటారు. సో క్వాలిఫై కానటువంటి వాళ్ళు 50% ఉన్నారు. 45 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 13%, ఆ తర్వాత 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 12%, 60 to 70 మధ్య వచ్చిన వాళ్ళు 9% అనేది ఉన్నారు, ఇంకా 70 to 80 లేదా 80 ప్లస్ వచ్చిన వాళ్ళు 16% అనేది మనకున్నట్లుగా ఇక్కడ సర్వే ద్వారా తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఏఎన్ఎంకి సంబంధించి కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏఎన్ఎంకి వచ్చేసి 63 to మనకి 67 మధ్య ఉండే అవకాశం ఉంది ఓసీకి. దీన్ని బట్టి మీరు ఇంకా ఓబీసీకి, ఎస్సీ ఎస్టీస్కి ఏ విధంగా ఉంటుంది అనేది కౌంట్ చేసుకోవచ్చు. సో ఓసీకి అయితే 63 to 67 మధ్య ఉంటుంది. సో ఇది ఓసీకి ఉండాల్సినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అన్నమాట. సో ఏఎన్ఎం ఎగ్జామ్ కూడా కంపేర్ టు కేటగిరీ 1 అనేది ఈజీగానే వచ్చినట్లుగా చెప్తున్నారు ఏఎన్ఎంకి సంబంధించి. కాబట్టి కేటగిరీ 1 ఒకటి ఎక్కువ కాంపిటీషన్ ఉండడం వల్ల హెవీగా డిఫికల్ట్గా ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి ఎగ్జామినేషన్స్ కొంచెం మోడరేట్గానే ఇస్తున్నట్లుగా అభ్యర్థులు చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ విధంగా కట్ ఆఫ్స్ అనేవి ఉండే అవకాశం ఉంది. జిల్లాల వారీగా కట్ ఆఫ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో జిల్లాల వారీగా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాము. అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.